మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని వివిధ గ్రామాలలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పర్యటించారు. మండలంలోని కోనాపూర్ పెద్దతాండాలో సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం ఎత్తుకొని జగదాంబ సేవలాల్ మహారాజ్ కి సమర్పించారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, గిరిజన తాండాలలో రహదారుల అభివృద్ధికి నియోజకవర్గ వ్యాప్తంగా 98 కోట్ల నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారని, దీనితో తాండాలలో మిగిలిన రహదారులు అభివృద్ధి జరుగుతున్నాయని అన్నారు. అలాగే తండాలలో నిరుపేదలకు ఇల్లు లేని వారికి, సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించి ఇస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డితో పాటు ఎంపీపీ భిక్షపతి, జెడ్పీటీసీ సంధ్య, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, బండారు మహేందర్ రెడ్డి, గజవాడ నాగరాజు, నిర్వాహకులు నేనావత్ హుమ్లా, మంగ్యానాయక్, నరేష్, కవిత తదితర గిరిజన నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు చాలా మంచి జరుపుకుంటుంది. మా అక్క చెల్లెళ్ళు, మా యాడి అందరు కూడా బోనాలు ఎత్తుకొని స్వామివారికి ఆ బోనాలు, మహారాజుకి బోనాలు సమర్పిస్తా ఉన్నారు. మంచిగా పూజలు చేస్తా ఉన్నారు. ఒక్క తాటి మీద మన జిల్లా వాళ్ళని కూడా పిలుచుకుంటా ఉన్నారు ఈ కార్యక్రమంలో. మరి మన ఎంపీపీ జడ్పీటీసీ గారు, అదేవిధంగా మనకు మహేందర్ రెడ్డి, రాజు కౌన్సిలర్లు, మా అందరు కూడా పాల్గొన్నారు. పాల్గొన్నందుకు కూడా అందరికీ మాత్రం స్వాగతం కూడలే కాబట్టి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇట్లనే ప్రతి సంవత్సరం కూడా జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవాలని కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు కోరిన ప్రకారమే ఈ 2 నెలలు 3 నెలల లోపల ఆ టెంపుల్ కూడా కంప్లీట్ చేసుకుందాం. అది కూడా అయితే కొంచెం ఏప్రిల్ మే వరకు మన సార్ మన మీదకి వస్తారు కాబట్టి, వచ్చినప్పుడు మనకు హామీ ఇస్తారు కాబట్టి అప్పుడు వేసుకుందాం. ఇంకేమిలి ఏం చేస్తాం, గడబడిందా? ఎవరైనా పెన్షన్లు మిగిలిపోతాయి అమ్మ, పెన్షన్లు కూడా చాలా మందికి మిగులుతాయి కదా. కొంతమందికి రాకుండా ఉంటే ఎవరైనా ఉంటే మార్చి లో వాళ్ళకు కూడా పెన్షన్లు అన్ని కూడా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సైట్ ఓపెన్ అప్పుడు అందరు కూడా పెన్షన్లు ఇచ్చేస్తా. అంత ఒకేదయ్యా, అన్ని సాగుండాలని కోరుకున్నారు కాబట్టి ఆ మహారాజ్ ఉత్సవాలను అధికారికంగా జరుపుతామని చెప్పేసి ప్రభుత్వమే, మన గౌరవ కేసీఆర్ గారు, అన్ని నియోజకవర్గాల్లో కూడా మన గౌరవ మెదక్లో జరుపుకుంటా ఉన్నాం అధికారికంగా. అంటే అధికారులే దగ్గరుండి సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుతారు, అఫీషియల్ గా కూడా మనకు జరుగుతూ ఉంది. అదే కాకుండా మన బంజారాలందరికీ కూడా హైదరాబాద్ నగరంలో మనకు బిల్డింగ్ తయారవుతా ఉన్నది. 5 ఎకరాల జాగ ఇచ్చింది గౌరవ కేసీఆర్ గారు ఇచ్చి, ఒక బిల్డింగ్ కూడా, ఒక కార్యాలయాన్ని కూడా మనం అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటాం. అదేవిధంగా మెదక్లో కూడా మన జిల్లాకు సంబంధించిన బంజారా వాళ్ళందరూ కూడా వచ్చి మన మెదక్లో మీటింగ్ పెట్టుకోవడానికి, కూర్చోవడానికి, మాట్లాడుకోవడానికి, సేవలాల ఉత్సవాలు చేసుకోవడానికి, జయంతి జరుపుకోవడానికి మనం కూడా మెదక్లో కూడా ఒక సేవలాల్ భవన్ కూడా కట్టించబోతా ఉన్నాం. జాగా ఆల్రెడీ కేటాయించినాము, భవన్ కూడా కట్టించబోతాం. ఎందుకంటే మన జిల్లా ఇంది, అంతకుముందు సంగారెడ్డిలో ఉండే జిల్లా, మనం మెదక్ వేసుకున్నాం కాబట్టి, మనకు మెదక్ దగ్గర కాబట్టి మెదక్ వేస్తున్నాం. మన ఊమ్లో ఏమంటున్నారు, అట్లా మెదక్లో వేస్తుంది కదా మేడం, మండల మండలం.